మంచిర్యాల జిల్లా మందమరిలో వివాదంలో ఉన్న సింగరేణి క్వార్టర్ను సింగరేణి ఆస్తులను దోచుకున్న కార్మిక సంఘం నాయకుని సింగరేణి డిస్మిస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మందమరిలో సింగరేణి క్వార్టర్ను కూల్చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్న అసలు వ్యక్తిని సేవ్ చేయడానికి అతని కజిన్ బ్రదర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన ఎమ్మెల్యే వేముల శ్రీనివాసును రోడ్డు మీద పడేసినప్పుడు కనికరించని ఎమ్మెల్యే నిజమైన పేదలకు అలాయింట్మెంట్ ఇచ్చి కార్మిక సంఘం నాయకులు అమ్ముకున్న క్వార్టర్లను రికవరీ చేసి సింగరేణి ఆస్తులను కాపాడాలని బీఎస్పీ పార్టీ తరపున డిమాండ్ చేశారు. వాళ్ళ డ్యూటీ చేస్తే వాళ్ళని వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అధికార పార్టీ నాయకులు సస్పెండ్ చేశారు కదా, మరి తెల్లారి సింగరేణి అధికారులు దానికి క్వార్టర్కు రెంటేలా కట్టించుకున్నారు అనే విషయం మేము ఇలా అడగదలుచుకోము. జిఎం గారు, సింగరేణి అధికారులు, విజిలెన్స్ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఏదైతే మేడిపల్లి రమేష్ అనే పేరు మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించారు కదా, నిజానికి చేయించాల్సిన పేరు మేడిపల్లి మల్లయ్య అలియాస్ మేడిపల్లి మల్లేష్ పేరు మీద ఎఫ్ఐఆర్ చేయించాలి. అలాగే అతనికి శ్రీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు క్వార్టర్ అలాట్ చేసిన పేపర్ ఇది, నిన్నగాక మొన్న అంటే 10/8/23 రోజు అలాట్ చేసి దాని మీద డేట్ మాత్రం 10/6/23 అని పెట్టారు. అంటే వాళ్ళని సమర్థించడానికి, వాళ్ళని సేవ్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఏ స్థాయిలో పాటు పడుతున్నారు, ఏ స్థాయిలో వాళ్ళు కష్టపడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇదే లెటర్లు వేముల శ్రీనివాస కుటుంబానికి మీరు ఎందుకు వేయలేదు? 2 నెలల క్రితం రోడ్డు మీద పడేసి ఎస్ఎన్పిసి అధికారులు వెళ్ళి వాళ్ళ సామాన్ రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే మీరు ఎందుకు స్పందించలేదు ఎమ్మెల్యే గారు? పేద ప్రజలకు ఇదే లెటర్లు, పేద ప్రజలకు మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీ నుంచి అడగదలుచుకున్నాం. అలాగే సింగరేణి అధికారులకు ఈ క్వార్టర్ని డిస్మెంటల్ చేసిన మేడిపల్లి సంపత్ని వెంటనే సింగరేణి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి సింగరేణి ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కాపాడాలని చెప్పేసి, అలాగే పోలీసు వారు కూడా మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరో మేడిపల్లి రమేష్ అనే పేరు మీద కాకుండా దాన్ని ఆల్టర్ చేసి మేడిపల్లి మల్లేష్ అనే పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పేసి, అలాగే మందమరిలోని ఏదైతే నిజమైన పేదలు ఎవరైతే క్వార్టర్లో ఉంటున్నారో ఇదే లెటర్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరికీ ఇవ్వాలి, నిజమైన పేదలకు ఇవ్వాలి. ఏదైతే టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటున్నారో అక్రమంగా 30,000కు 50,000కు అమ్ముకున్న వ్యక్తులకు మీరు క్వార్టర్లు అలర్ట్ చేస్తున్నారంటేనే ఇలా సింగరేణి పట్ల కానీ, చెన్నూరు ప్రజల పట్ల కానీ, మందమరి ప్రజల పట్ల కానీ మీ నైతికత ఏంది? మీరు బిజినెస్ మ్యాన్ లాగా అయిపోయారు. వాళ్ళతో క్వార్టర్లు అమ్మించుకొని ఎట్లా సంపాదించుకోవాలనుకుంటున్నారో మాకు అర్థమవుతా ఉంది. గద్దరాగడ్ దగ్గర 4 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్న వ్యక్తికి మీరు క్వార్టర్ ఇప్పించారు కదా, నిజమైన పేదలకు ఎందుకు ఇప్పలేరు? వేముల శ్రీనివాసకి ఎందుకు ఇప్పలేదు? ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పియండి అని చెప్పేసి, అలాగే సింగరేణి అధికారులు ఈ మొత్తం విషయం పట్ల విచారణ చేసి మేడిపల్లి మల్లేష్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అలాగే మేడిపల్లి సంపత్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తాము.